ముస్లిం కాదు నేను మాదిగా ఉన్నావన్న నేను ఇప్పుడు ఇంకా బైబుల్ మీద నేను క్రిస్టియన్ నౌ బైబుల్ మీద చేతి పెట్టమన్న చేతి పెడతా చేతి పెడతా అంటున్నావు కదా బైబుల్ మీద నేను ఏమన్నా నిన్ను నిన్న ఏమన్నాడు అరే బాడగా కనబడతా లేదా రా నీకు అని ఇట్లా దన్ను మని గుద్దిండి అన్న ఆ బండికి తలుగుతే నా బండి ఫ్లెక్స్ ఆడికి నిడదాగా జినిగాలి కదా మరి నా ఫ్లెక్స్ ఎందుకు జినిగలేదు నువ్వు ఎక్కడున్నావు నేను మెడికల్ షాప్ నుంచి రెండు బండ్లు ఉండే మెడికల్ షాప్ కాడ ఆ బండ్ల మధ్యలోకి వెళ్ళి తీసిన మీదికి వెళ్ళి ఉరుకుతా ఈయన మీద ఉండే మీదికి వెళ్ళి ఉరుకుతా వచ్చిండు ఉరుకుతా వచ్చి దన్నని గుద్దిండు దాన్ని ఫ్లెక్సిని గుద్దిండు కనబడతా లేదు అరే బాడకావా అన్నాడు కన ఆగన్నా నేను వస్తున్నా ఆగన్నా అన్న అంటే కూడా ఇంటలేడు బాడగా అన్నాడా బండి చాలు చేసుకుని వెళ్ళిపోయి వచ్చిండు నేను డోర్ తీసి దిగేదాకంటే బండి జలుపు కొట్టుకొని వచ్చేసిండు ఆగని ఉండే కదా మరి ఆడ ఏడ తలిగింది నాకు చూపేయడం ఉండే కదా ఏడ తలిగింది నాకు చూపేయడం ఉండే నేను డోర్ తీసి దిగే లోపల అంటే బండి తీసుకొని వెళ్ళి వచ్చిండు నేను దిగి డోర్ దిగి నేను చూస్తున్నా ఏడన్నా తలిగిందేమో అని అప్పటిదాకా మరి ఆగాలి కదా నువ్వు ఇక్కడ తలిగిందని చూపెట్టాలి కదా చూపెట్టలేదు బండి పట్టుకొని ఉరుకుతూ వచ్చిండు ఇది ఇందులో ఏం తప్పు ఉన్నది ఎవరిది న్యాయం ఎవరిది తప్పు మీరే చూడండి నేను భీమ్నికి ప్రచార రథం తీసుకొని వచ్చిన తీసుకొని వస్తే ఎస్ఐ సార్ డ్రైవర్ నాకు ఇంకా తెలియదట ఎస్ఐ సార్ డ్రైవర్ అతను నన్ను నా బండి దగ్గరికి వచ్చి నా ఫ్లెక్సీ చింపేసి బాడకా లంజడక నీకు కనబడతలేదారా బండి అని దూషించి నేను అన్న ఏమైందని అడగడానికి అక్కడి నుండి దిగి ఇటు వస్తున్నా అన్న ఎస్ఐ డ్రైవర్ దగ్గరికి వస్తున్నా ఆగు ఆగు అంటే పల్సర్ తీసుకొని ఉరికిపోయి వచ్చిండు పారిపోయిండు పల్సర్ తీసుకొని లంజోడక అన్నాడు లంజోడక అన్నాడు దీన్ని గుద్దిండు గుద్ది చింపేసిండు అంతే అనేది నేను చెప్తా పర్లేదే మమ్మల్ని చెప్తా ఏంటంటే మేము రాము మేము అట్లాగే అట్లా ఎట్లా ఉంటుంది విషయం చెప్తే అయిపోతుంది కదా కంప్లైంట్ ఇవ్వమన్నాడు మన ప్రచారమైన తర్వాత కంప్లైంట్ ఇచ్చేసి పోతాం అంటే మీరు ప్రచారం వచ్చారు ఇక్కడ నా ప్రచార రథానికి ఎస్ఐ గారి డ్రైవరు ఆయన ఆల్రెడీ అది కావాల్సి కొట్టి నాకు అన్యాయం చేసిండు కాబట్టి అది ప్రచార రథాన్ని అట్లా మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంటుంది అటువంటి అన్యాయం చేస్తే తప్పు కదా ఆయన ఆల్రెడీ కొంచెం ఆలోచించాలి ఆయన పొలిటికల్ లీడర్ కాదు మరి ఒక ఉద్యోగి అన్నప్పుడు అట్లా చేస్తే తప్పు కదా కాబట్టి ఇటువంటివి చేస్తే ఎవరైనా ఒప్పుకోరు ఖచ్చితంగా నచ్చి కలుస్తా అది ఏదేమున్నా మనం ఇంకా మాట్లాడలేదు పూర్తిగా మేము మీరు కంప్లైంట్ చేశారా ఎస్ఐ గారికి ఏమన్నారు మరి సార్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి అని అన్నారు నేను నాకు ప్రచారం అయిపోయినాక టైం దాటిపోతే కుదరదు కదా ప్రచారం అయినాక నేను అట్లా పర్మిషన్ ఇక్కడ